సార్ కొంచెం ముందు సార్, కొంచెం ముందు. నిజంగా అందరు చేయరు ఈ టైంలో, ఎక్కడెక్కడో తిరుగుతారు మీరు ఇంత కష్టపడుతున్నారు. ఈరోజు గ్రామ సందర్శనలో భాగంగా గౌరవనీయ జైతల ఎమ్మెల్యే జీవనసత్తు సంజయ్ గన్న గారు మేరు సంఘంకి ఇచ్చేయడం జరిగింది. మా సంఘానికి భవన నిర్మాణానికి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఈరోజు కొబ్బరికాయతో చిన్నగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభం చేసి త్వరగా ముగించేయాలని మా సంఘం అందరి తరఫున సార్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు ఆశాకాదర్శి గారు గౌరవ అతిథి మన స్థానిక సభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారు వచ్చి ఈరోజు భూమి పూజ చేసి తన చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరలో దీనికి 1,00,000 రూపాయలు వారు శాంక్షన్ చేసినారు. మా మేయర్ సంఘం భవనానికి మరి దీని అభివృద్ధి కోసము, స్లాబ్ కోసము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ సంజయ్ కుమార్ సార్ గారు మా మేయర్ సంఘం భవనానికి మరి ప్రత్యేక చొరవతోని ఎంపీ నిధుల ద్వారా 10,00,000 రూపాయలు, అంతకుముందు ఎమ్మెల్యే నిధుల ద్వారా 2,00,000 రూపాయలు, మొత్తం 12,00,000 రూపాయలు సంఘ భవనానికి మంజూరు చేయడం జరిగింది. మరి వారికి మా జగిత్యాల పట్టణ మేరు సంఘం తరపున, తర్వాత ప్రతి ఒక్కరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఎంపీ పాత మన మాజీ ఎంపీగా మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారు మా కులాల సంఘానికి చాలా చేదురువాదులుగా ఉంటున్నారు. ఖచ్చితంగా మరి వారి సేవలను మేము కూడా ఉపయోగించుకుంటాము. భవిష్యత్తు లోపల వారి వెనకాల మా మేయర్ సంఘ సభ్యులు ఉంటారని ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చినందుకు కూడా మా సంఘం తరఫున, మా మేయర్ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్ సంఘ అధ్యక్షులు వినోద్ గారు, రాష్ట్ర నాయకులు సత్యన్న, మిగతా మేయర్ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ గారు, రంగు గోపాల్ గారు, గట్ సతీష్ అన్న గారు, ఈ ప్రాంత నాయకులు మా రమేష్ గారు, చాలామంది ఉన్నారు, వంశీ యూత్ నాయకులు ఉన్నాడు, అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మేయర్ సంఘ భవనంలో 1,00,000 రూపాయలతోటి నిర్మించబోయే భవన సముదాయం గతంలో ఉన్నది, దానికి ఎక్స్టెన్షన్గా చేస్తున్న సందర్భంగా భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు సంఘ సభ్యులు అందరు పేరు చెప్పారు కదా, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వాడకట్టు పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారం. గతంలోనే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో
ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి డిఎంఎఫ్టీ నిధులు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ ద్వారా జగిత్యాల పట్టణంలో మరియు వివిధ గ్రామాలలో కులసంగ భవనాలకు కానీ కొన్ని రోడ్లకు డ్రైన్లకు కొన్ని క్లాస్ రూమ్లకు కూడా స్కూళ్ళు అధోగతులు ఉంటే క్లాస్ రూమ్లకు వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. 25 కోట్ల నిధులు తెచ్చినాం. అట్లా జగిత్యాల పట్టణ అభివృద్ధి కూడా 50 కోట్ల నిధులు అదనంగా తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇన్ని నిధులు రాలేదు. ఇవన్నీ కూడా ఒకటొకటిగా పనులు మొదలైనవి. మరి ఇప్పుడు జగిత్యాలలోని మేర్సంఘ కార్యాలయంలో 11 లక్షలతోటి నిర్మించబోయే భవన సముదాయానికి నన్ను ఆహ్వానించారు. వారందరికీ కూడా నన్ను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో అన్ని విధాల పేపర్ వర్క్ చేసి వచ్చిన ఏఈ గారికి, రౌఫ్ గారికి, డి శంకరయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంట్రాక్టర్ శ్రీధర్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. 2 రోజులలో పని మొదలు పెడతామన్నారు. మరి ఇక్కడ కావాల్సిన కొంత సాఫ్ చేసేది ఉన్నారు, అదంతా కూడా ఇవ్వాల్సిందిగా నేను మేయర్ సంఘ సభ్యులను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే డబ్బులు శాంక్షన్ చాలా రోజులైంది, అండ్ నిధులు కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు కాంట్రాక్టర్ పనిచేయడానికి రెడీ ఉన్నాడు. మరి మీరు నేను చేసే ఈ చిన్న పనిని మీరు ఉపయోగించుకొని మీకు ఉపయోగపడే విధంగా మాకు కూడా కొద్దిగా తృప్తి అయ్యే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ, మరి ఇవాళ జగిత్యాల పట్టణం చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది, జిల్లా కేంద్రం అయింది. మీరందరూ కూడా మేయర్ కులస్తులు, రెడీమేడ్ షాపులు ఉన్నాయి లేదా టైలరింగ్ వ్యవస్థ ఉన్నది. పట్టణం చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది, జనాభా పెరుగుతున్నది. కాబట్టి ఆ జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని కూడా మనం చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 50 సంవత్సరాల కింద వేసిన ప్లాన్ ప్రకారమే రోడ్లు మోర్లు ఉన్నాయి, ఏమాత్రం మార్పులు లేవు. అది ఈ 50 ఏళ్ళలో 5 అంతల జనాభా వచ్చింది. దీనికి చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంది. దీనికి నేరసంగ పక్ష సభ్యులందరూ కూడా కొడుతున్నారు. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ ప్రముఖుల్లో మీరు ఒకరు. ఎందుకంటే మీ వ్యాపారాలన్నీ కూడా మెయిన్ రోడ్ల పైన ఉన్నాయి. మీ సభ్యులే కాకుండా మీరు 10 మందితోటి రోజు కలుస్తూ ఉంటారు, 100 మందితోటి. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉంటే ఈ పట్టణ అభివృద్ధి చేస్తామని చెప్పడం మీ అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.